పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్ భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజహస్త ధవళితమాంసుకగంధమాల్యశోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసినటువంటి పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అందరినీ అనుగ్రహించేటటువంటి తల్లి, అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి వేంచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుచానూరు. సకలాభీష్ట ఫలప్రదాయనిగా పద్మసరోవరములో ఆవిర్భవించి పద్మములను చేతబూని పద్మములో సుఖాసీనులాలై పద్మాసన భంగంలో కూర్చుని పద్మముల వంటి ముఖార విందముతో పద్మముల వంటి నేత్రములతో పద్మావతి అని పిలిపించుకునే అమ్మవారికి కర్మలు మోక్షి నమస్కరిద్దాం. సమస్తమైనటువంటి ప్రాణహృదయమునందు ఉంటూ మంగళస్వరూపునిగా విరాజిల్లుతూ సకల శుభములను కలిగిస్తూ తేజోరూపముగా వెలుగొంది అనేక విధములైన ఆభరణములచే ప్రకాశిస్తూ అందరినీ అనుగ్రహించేటటువంటి తల్లికి కర్మలు మోక్షి నమస్కరిస్తున్నాము. నతే వర్ణయుతం సఖ్యాత్ గుణాన్ జిహ్వాపి వేదసహ. అమ్మా, నీ కళ్యాణ గుణములను వర్ణించా చతుర్ముఖ బ్రహ్మగారికే సాధ్యము కానప్పుడు సామాన్యమైనటువంటి మేమెంత
నారాయణమూర్తి యొక్క అభీష్టం మేరకు అసంఖ్యాకమైనటువంటి గుణములు అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం జగదాచార్యులు భగవద్ రామానుజుల వారంటారు. భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాద అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం. వేదములే వినివి భాగ్యం మనకు కలుగుతున్నది. వేదంబులు నారుగు తీరంబుల యమల వేదాబ్జసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాది దేవోయ వెలుగొందు తల్లి. వీరు చేసుకున్నటువంటి పుణ్యం, ఇక్కడ వేదం పఠించే భాగ్యం వీరికి కలిగింది వీరి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల. అర్చకస్వామి వారు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి కలశారాధనాది కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. కంకణ పూజ నిర్వర్తిస్తున్నారు, యజ్ఞోపేత పూజ నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అలాంటి అమ్మవారిని సర్వదా సదా భక్తితో ఆధ్యాత్మిక భావనతో వేడుకుంటూ అమ్మకు విజ్ఞాపన చేస్తూ పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వైమము దయగను తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగ. అమ్మవారి వైభవం చాలా విశేషంగా ఉంటుంది. అలాంటి అమ్మని వేడుకోవటం, అమ్మ అనుగ్రహాన్ని పొందటం పూర్వజన్మ పుణ్యఫల సుకృతం. మదీయ పురాకృత పుణ్య విశేషంబునం నిన్ను మదినంచుక వినితించడి భాగ్యము సంగీతివి అది మా త్రికరణములలో చిరుమగ నిల్పుము కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగ అని అమ్మని వేడుకుంటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ సకల విధములైన కైంకర్యాలను వీక్షిస్తూ అమ్మను ఆశ్రయిద్దాం. నమో పద్మావతి నైవానరూపే నైజవానస్వర్గం లోకమేది వేదదగ్రాసీదిత్యాహుత్రీతి ఏతదగ్రాసీద్యాసన్ తైర్దేవానం వ్యావృతమగచ్చన్ ఏదాని దారుమయాని పాత్రాణ్యపశ్యన్ ఆన్యకుర్వదా తైర్వైదే వ్యావృతమగచ్చన్ దారుమయాని పాత్రాణి భవంతి వ్యావృతమేవ తైర్యజమానో గచ్చతి యాని దారుమయాని పాత్రాణి భవంతి మమేవ తైర్లోకమభిజయతి యాని మన్మయాని మమేవ తైర్లోకమభిజయతి బ్రహ్మవాదినో వదంతి స్థాళీర్వాయవ్యా సోమగ్రహణేరి ఏవా వై వృష్ణిమదక్రన్ తస్యాయేతే స్తనాసన్ ఇయం వై వృష్ణి తామాదిత్యాదిత్యస్థాళ్యా చతుష్పద పశూనదక్రన్ యదాదిత్యస్థాళీ భవతి చతుష్పద ఏపదయా పశూనేజమాన ఇమాంధే తామింద్ర ఉక్షస్థాళ్యేంద్రియమదహత్ యదక్షస్థాళీ భవతి ఇంద్రియమేవతయా యజమాన ఇమాంధే తాం విశ్వే దేవాక్రయణస్థాళ్యోర్జమదక్రన్ క్రయణస్థాళీ భవతి ఊర్జమేవతయా యజమాన ఇమాంధే తాం మనుష్యా ధ్రువస్థాళ్యాయుదక్రన్ ధ్రువస్థాళీ భవతి ఆయురేవతయా యజమాన ఇమాంధే స్థాళ్యా గృహ్ణాతి వాయవ్యేన జుహోతి తస్మాదన్యేన వాత్రేణ వసోంధ్వంతి అన్యేన ప్రతిగృహంతి అథో వ్యావృతమేవ తద్యజమానో గచ్చతి వివగం సురామశ్విరా నముచా వా సురేశివానాసు భస్పతి ఇంద్రం కర్మ స్వావతం పుత్రమివ పితరా వశ్వినోభా ఇంద్రావతం కర్మణాదగంసనాభి సురామ్యపిభస్పతిభి సరస్వతీ త్వామఘవన్న భీష్ణాత్ అహావ్యగ్నేహ విరాస్యతే సుజీవ ఘృతం చమోయ వసోమ ఆజసనికం రయిమస్మే సువీరం ప్రసస్తంధే సదం బృహంతం యస్మిన్న స్వాచరషభాస ముక్షణ అసామేషావసృష్టా సహూతా శీలాలపే సోమమృష్టాయ వేదసే కృదామతింజనయచారుమగ్నయే నానాహివాందేవహితకం సదోమితం మాతకం సుక్షాతాం పరమే వ్యోమన్ సురాత్మసి యుష్మిని సోమయేషః మామాహికం శ్రీ స్వాయోనిమా విసన్ ఎదత్ర తిష్టకం రసిన సుతస్యదింద్రోపి భక్షజీభి అహం దుదస్య మనసా శివేన సోమగం రాజానమిహ భక్షయామి వే శృతీయ శృణవం మిత్రణాం అహం దేవానామృతమర్త్యానాభ్యామిదం విశ్వం భువనకం సమేతి అంతరా పూర్వం పరంచకేతుం
ఎస్తే దేవవరుణగా ఇత్ర ఛందాభ్వాస అంతయేదే నావయజే ఎస్తే దేవవరుణ ద్రష్టుం ఛందాభ్వాస అంతయేదే నావయజే ఎస్తే దేవవరుణ జగదీ ఛందాభ్వాస అంతయేదే నావయజే సోమో వా ఏతస్య రాజ్యమాదత్తే యో రాజా సన్రాజ్యో వాసో మే నయజతే దేవసు వా మేతాని హవీకంసి భవంతి ఏతావంతో వై దేవానాగం సవాహ ఏవాస్మై సవాన్ ప్రయచ్చంతి ఏనం పునస్సు వందే రాజ్యాయా ఏ వసు రాజా భవతి ఉదస్థా దేవ్యది దర్విశ్వరూపీ ఆయుర్యజ్ఞపదావధాత్ ఇంద్రాయ గృణ్వతి భాగం మిత్రాయ వరుణాయ చ ఇయం వా అగ్నిహోత్రీ ఇయం వా ఏతస్య నిషీదతి యస్యా అగ్నిహోత్రీ నిషీదతి తాముత్సావయేత్ ఉదస్థా దేవ్యది దరిది ఇయం వై దేవ్యదితి మామేవాస్మాత్సావయతి ఆయుర్యజ్ఞపదావధాదిత్యాః ఆయురేవాస్మిన్ దధాతి ఇంద్రాయ గృణ్వతి భాగం మిత్రాయ వరుణాయ చేత్యాః యజురే వై తత్ అవర్తిం వా ఏషైతస్య వాప్మానం ప్రతిఖ్యాయ నిషీదతి యస్యాగ్నిహోత్రిపసృష్టా నిషీదతి తాన్ దుగ్ధాబ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నన్నాద్యాత్ అవర్తిమేవాస్మిన్ వాప్మానం ప్రతిముంచతి దుగ్ధా దదాతి నక్యదృష్టా దక్షిణా నీయతే శ్రీం వా ఏతస్య భయ ప్రవిశతి యస్యాగ్నిహోత్రం దుష్యమానగ్యుస్కందతి యదద్యదుగ్ధం పృథివీమసక్త రజదాప అయో గృహేషు వయోగ్నియాసు అయో వత్సేషు వయో సుతన్మయీత్యాహ వయ ఏవాత్మన్ గృహేషు పశుషు దత్తే అపౌపసృజతి అద్భిరే వైన దాప్నోతి యో వై యజ్ఞస్యార్థే నానా ఆర్థకం సుఖం సృజతి భే వైదే దర్క్యార్చద ఆర్చతి ఖలు వా ఏతదగ్నిహోత్ర యద్దుఃఖ్యమానగ్స్కందతి యదభిదుఃఖ్యాత్ ఆర్థే నానా ఆర్థం యజ్ఞస్య సుఖం సృజేత్ తదేవ యాదృక్తిదృక్తిహోదవ్యం అధాన్యాన్ దుగ్ధా పునర్హోదవ్యం అనార్థే నైవార్థం యజ్ఞస్య నిష్కరోతి యాద్యోత్రోదాస్య స్కందేత్ యత్తతో హుత్వా పునరేజాత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ యత్ర స్కందేత్ తన్నిషద్య పునర్గృహీయాత్ యత్రైవ స్కందతి తదేవైన పునర్గృహ్ణాతి తదేవ యాదృక్తిదృక్తిహోదవ్యం అథాన్యాన్ దుగ్ధా పునర్హోదవ్యం నార్తే నైవార్తం యజ్ఞస్య నిష్కరోతి ఇవా ఏతస్య యజ్ఞశ్చిద్యతే తస్యాగ్నిహోత్రే శిశ్రుతే స్వాంతరాధావతి రుద్రాఖలు వా ఏషిదగ్నిః యద్గామన్వత్యా వర్తయేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానః స్యాత్ యదపోన్వతి షించేత్ అనాద్యమగ్నేరాపః అనాద్యమాభ్యామపి దధ్యాత్ గార్హవత్యాద్భస్మాదాయ దం విష్ణుర్విచక్రమ ఇది వైష్ణవ్యర్చాహవనీయా భగంసయంత్రవేత్ యజ్ఞో వై విష్ణు యజ్ఞే నైవ యజ్ఞకం సంతనోతి భస్మనా పదమపి వపతి శాంతి ఇవా ఏతస్యాహవని యోగార్హవత్యం గామయతే గార్హవత్యాహవనీయం యస్యాగ్నిమనధృతకం సూర్యోభిణిం రోచతి దర్భేణైరణ్యం ప్రపంచ పురస్తాద్ధరేత్ అథాగ్నిహోత్రం యద్ధిరణ్యం పురస్తాద్ధరతి జ్యోతిర్వైరణ్యం జ్యోతిరే వైరంబశ్శన్నుద్ధరతి యదగ్నిం భూత్వకం హరత్యథాగ్నిహోత్రం భాగధేయనై వైరం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరే వైనం దేవతాభిరుద్ధరతి అగ్నిహోత్రముపసాద్యాతమితో రాసీత కృతమేవ హతమనం రయతే అంతం వా ఏష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనధృతకం సూర్యోభిణిం రోచతి నస్తమన్యజుహోతి అంతే నైవాంతం యజ్ఞస్య నిష్కరోతి వరుణో వా ఏతస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనధృతకం సూర్యోభిణిం రోచతి వారుణంచరుణర్వపేత్ ఏ నైవ యజ్ఞం నిష్క్రీణీతే ఇవా ఏతస్యాహవని యోగార్హవత్యం గామయతే ఇగార్హవత్యాహవనీయం యస్యాగ్నిమనధృతకం సూర్యోభ్యుదేతి తదర్గృహీతవాజ్యం పురస్తాద్ధరేత్ అథాగ్నిహోత్రం యదాజ్యం పురస్తాద్ధరతి ఏతద్వాగ్నే ప్రియం ధామ యదాజ్యం ప్రియేణైవైనం ధామ్నా సమర్థయతి యదగ్నిం పూర్వకం హరత్యథాగ్నిహోత్రం
భాగధేయ నైవై నమ్రణయతి బ్రాహ్మణ ఋషయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి ప్రాచీవా ఏతస్మై వ్యుచ్ఛంతి వ్యుచ్ఛతి యస్యాకిమనుధృతకం సోర్యోభ్యుదేతి ఉషా కేతునాదుషతా యజ్ఞం దేవేభిరిన్వితం దేవేభ్యో మదమత్తమగ్రస్వాహేతి ప్రత్యం నిషద్యాచేన జుహూయాత్ ప్రతీచిమేవాస్మై వివాసయతి అగ్నిహోత్రముపసాద్యాతమితో రాసీత కృతమేవ హతమనం మ్రియతే అంతం వా ఏష ఆత్మనో గచ్చతి యస్తామ్యతి అంతమేష యజ్ఞస్య గచ్చతి యస్యాగ్నిమనుధృతకం సోర్యోభ్యుదేతి అస్తమన్యజుహోతి అంతే నైవాంతం యజ్ఞస్య నిష్కరోతి మిత్రో వా ఏతస్య యజ్ఞం గృహ్ణాతి యస్యాగ్నిమనుధృతకం అమ్మవారి కళ్యాణంలో వేదాన్ని కొద్దిసేపు విన్నాం. కంకణ ధారణ జరుగుతూ ఉంది. రక్షాబంధనము అంటాం కదా మనం. స్వామివారి దక్షిణహస్తానికి ఇందరికీ అభయంబులు ఇచ్చి చేయి అంటాడు హనుమాచార్యులు. రక్షాబంధనం ప్రకారం రమతే పుంసాం చకారం క్షేమమేవచ. కాబట్టి స్వామివారు రక్షిస్తాడు, స్వామివారు మనం రక్షించేట్టుగా అమ్మవారు స్వామికి సమన్వయం చేసి విజ్ఞాపన చేస్తూ ఇది ఇక్కడ మనం అనుకోవాల్సింది. కాబట్టి ఈ రక్షాబంధనంలో ఉన్నటువంటిది ఒక విలక్షణమైనటువంటి విధానం. భక్తరక్షణ దీక్షా తత్పరుడు స్వామివారు. భక్తరక్షణ దీక్షా తత్పరతలో స్వామివారికి సానుకూలమైనటువంటి విధానాన్ని కలిగింపజేస్తూ భక్తుల భావనలు తెలియజెప్పేది అమ్మవారు. ఇక అర్చకవరేణ్యులు పాంచరాత్రాగమాన్ని అనుసరించి సభక్తిగా సంకల్ప విధానంతో కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. ఘంటానాదం ఆగమార్దంతు దేవానాం కుర్యాత్ ఘంటారవంచేవ తతర దేవతాహ్వాన లక్ష్మి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరే సహజం పురస్తాత్ అనేటటువంటి విధానంతోనూ యజ్ఞోపేత ధారణ చేస్తున్నారు స్వామివారికి. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించడానికి అనువైనటువంటి విధానం ఈ యజ్ఞోపేత ధారణ ద్వారా వస్తుంది. నూతన సువర్ణ యజ్ఞోపవీత ధారణం అని స్వామివారికి యజ్ఞోపేతాన్ని సభక్తిగా అలంకరింపజేసి మరి సకల విధములైన ఉపచారాలు నిర్వర్తిస్తూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ధూప దీప కైంకర్యాలు కర్పూర నీరాజనం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవ పాదము పరమయోగులు పరిపరి విధముల పూజించిన పాదము రాతిని నాతిక చేసిన పాదము అన్నట్టుగా స్వామివారి యొక్క దివ్య చరణారవింద దర్శన భాగ్యం కలుగుతూ స్వామివారిని దర్శిద్దాం, అమ్మవారిని సందర్శిద్దాం, ఆనందాన్ని పొందుదాం. అమ్మవారి కళ్యాణం లోకహితకారకమై చూచితిమమ్మ మిమ్ము తిరుచానూరు పురంబునన్ చూచితి శ్రీవెంకటేశు వక్షస్థలంబునన్ చూచుతుంటిమి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునన్ కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. వేదాలు వినటం మన ధర్మం. ఎందుకంటే మనది వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి. ఎప్పుడో కానీ ఇలాంటి వేదాలను వినే భాగ్యం కలగదు. అలాంటి వేదాలను విన్నప్పుడు తద్వారా శ్రవణ భక్తి ద్వారా వచ్చే ఫలితం కొంత. అమ్మవారికి వేదవేద్యుడైనటువంటి స్వామి అమ్మవారికి ఇష్టమైనటువంటి వేదాన్ని తద్వైదుష్ప్రజ్ఞానం యజమానం వా ఏదత్వసవ ఆశాక్యంతి బృహత్సామ భవతి బృహద్వా ఇమాన్ లోకాందాధార ఆర్హదాత్మసవ బృహదైవాత్మైవసూందాధార సుభిష్టవ దేశ కుర్వంతి సుభిష్టో వై దేవానాం పుష్టం
ఆశా ప్రభువారి మేఘే వృషధో వారి సూర్యభి సంవిందిత్వ నార్యస్తే పత్యోలోమ విజన్వంతు మనీషయా దేవానాం పత్యోదిహ సూర్యభి సంవిందిత్వ రజదా హరినీశిషాయోజ్యంతే కర్మాభిః అస్వస్వభాజన స్వశిషమా సంయంతో సంయంతి త్రివిధంగా వామంతో ఏవం సిద్ధాంజాన పూర్వం వియూయ హేషాంగణే భోజానాన్ని బర్హిషో నమాభుక్తిర్న జగ్మో కస్వాశ్చాకస్వాషాస్తికస్తే గాత్రాని సంయతి కౌతే సమిత కవి అతవస్తా పర్వా అతవస్తా సుధా పర్వా సమితారో విషాసో సంవత్సర సేజాస శమేభి సంయందత్వా ధమాషా పరోకృతే మాస ఆచ్ఛందు సంయంద ఓరాత్రాని మృతో విలిష్టగ్రంథోదయంతు దేవ్యాధ్వర్యభస్వాచ్ఛందు విషాసాసత రాత్రాని పర్వతస్తే శమాకృణ్వంతో సంయందే జోస్తే పృథివ్యంతరిక్షం వాయుచ్చుద్రిం బృహునాదు సూర్యస్తే నక్షత్రే సహలోకం గృహణోదు సాధూయ సంధే పరేభ్యో గాత్రే సమస్తవారేభ్య సమస్తభ్యోమభ్య సంవత్సు తన్వై తవ కస్మీదే కాకీ జారధికవత్సాయతే పునః యజ్ఞసిద్ధిమజ్జాభేషం వవానం మహద సూర్యాయ కాకీ జార చంద్రమా జాయతే పునః అగ్నిర్హిమజ్జాభేషం భూమేరా వవానం మహద కేకేస్వత్సూర్యాదమంచోదిగ్గంసా ముద్రసామగ్గంసరాః దిగ్గస్వత్పృథివీ వశీ యక్కస్యమాత్రా న విద్యతే బ్రహ్మ సూర్యాదమంచోదిజౌ సాముద్రసామగ్గంసరాః సామగ్గంసరాః ఇంద్రపృథివీ వశీ యాంగోస్తుమాత్రా న విద్యతే పృచ్ఛామి త్వాచతే దేవ సఖ ఇది త్వమత్ర మనాస జగంధ ఏష విష్ణుపదే స్వేష్టస్తే విశ్వం భువానమావివేషాంగ అభిదేశ త్రిపదేష్మేషు శంభువాన మావివేష సజ్జ పర్యేమ పృథివే మృద్య మేఘేనాంగేన దివో అస్య పృష్టం కేష్వంత పురుష ఆవివేషకాన్యంత పురుషే అర్పితాని ఏతత్ బ్రహ్మన్న పావక్లామిత్వాగస్వన్న ప్రదేవోష శత్ర పండ్యస్వంత పురుష ఆవివేషతాన్యంత పురుషే అర్పితాని ఏదత్వాత్ర ప్రసన్వానో అస్మమాయ్యా భవత్సుత్తారోమత కాస్వీదాసేత్ పురోషిత్ కిగ్గస్వీదాసేత్ బృహద్వయా కాస్వీదాసేత్ ప్రపిలా కాస్వీదాసేత్ విశంఘిల జౌరాసేత్ పురోషిత్తిరిత్వాసీత్ బృహద్వయా అవీరాసేత్ ప్రపిల రాత్రిరాసీత్ విశంఘిల కాయేమరే విశంఘిల కాయేంగురు విశంఘిల కేమాత్కిందామరికే పంధా విషర్పది జారే విశంఘిలా సావిత్తూర్విశంఘిల సుధాత్కందామచే పంథా విషర్పది కచ్చస్య విష్టా కచ్చక్షరాణి కదహోమా సక్కతిద్ధా సమిద్ధ యజ్ఞస్య త్వావిదుధా పుత్రమత్ర కదిహోతార్ధ ఆర్థసోషాజంతి సరస్య విష్టా సుతమక్షరాణి సిదహోమా సమిధో తిస్ర యజ్ఞస్యాదివిదుధా ప్రభ్రావి సప్తహోతార ఆర్ధసోజాయంతి కో అస్య వేద భువానునాభింగోద్యావా పృథివీ అంతరిక్షం కసోరస్య వేద బృహదోజితంగో వేద చంద్రమా సంయతోజా పుచ్చామి త్వా పరమంతం పృథివ్యా పుచ్చామి యత్ర భువానస్యనాభిః పుచ్చామి త్వా వృష్ణో స్వస్య రేతో పుచ్చామి భారత పారమం వ్యోమ ఇయం వేద పరో అంధ పృథివ్యా అయం యజ్ఞో భువాన్ జనాభిః అయజ్ఞం సోమో వృష్ణో స్వస్య రేతో బ్రహ్మాయం భారత పారమం వ్యోమ ఇయం స్వభాస్వాయం భో ప్రాథమోంతర్మాహత్య నవేంతరిక్షే నవేంతరిక్షే స్వభాస్వాయం భో ప్రాథమోంతర్మాహత్య నవే దేహ గర్భామృత్యం విదో జాత ప్రజాపాతి హోదాయక్షత్ ప్రజాపాదిగ్గ సోమస్యమహిమ్న విహతాం పిబాధ సోమగ్గరిజ ప్రజాపదేన త్వదేతానన్యో విశ్వా రూపాన్ని పరితాప భూవ కామాస్తుమస్తున్నాస్తు వయగ్గస్యాంభ పదాయోరహీనా
అస్వస్థ భరగో మృగస్థే ప్రజాపత్య కృష్ణగ్రీవాగ్నేయ రరాటే పురస్తాత్ సారస్వతీ మేషధ్వన్వో అశ్వినాథో రామో భాగవో సోమా పౌర్ణశ్యామో నాభ్యాగం సౌర్యయామౌ శ్వేతశ్చ కృష్ణశ్చ భాష్పయో భాష్పాలమసక్షర్వాస్వేదపుచ్చ ఇంద్రాయ సమస్యాయ వేహద్వైష్ణవో వామన రోహితో ధూమ్రరోహిత కర్కందో రోహితస్తే సోమ్యా బభ్రురాభ్రస్వకా బభ్రస్తే వారుణా శ్రీరంధ్రోన్యతిరంధ్రస్తమంతశ్రీతిరంధ్రస్తే సావిత్రాస్తి బాహురణ్యతి బాహు సమంత స్థితి బాహుస్తే బారహస్పత్యా ప్రషాదే క్షుద్ర ప్రోషదే స్థూల ప్రోషదేత మైత్రావరుణ్యా శుద్ధవాళస్తర్వశుద్ధవాలోమని వాళస్త అస్మినా స్వేదస్వేదాక్షోరుణస్తే రుద్రాయ పశుపదాయే కర్ణాయామా అవలిప్త రౌద్రానుభో రూపా పార్జన్యాస్తేనా వృష్ణరోద్భవృష్ణస్తే మారుదా ఫల్గోర్లోహితోర్ణే బాలక్షే సారస్వత్యా దేహాగర్ణశుండాగర్ణో అధ్యాలోహకర్ణస్తే అమ్మవారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు. సమస్త సన్మంగళాలకు ఆధారమై తార్కాణమై వెలుగొందేటటువంటి మాంగళ్యాలకు పరమ పవిత్రమైనటువంటి గోక్షీరముతో తిరుమంజనం నిర్వర్తిస్తున్నారు. తర్వాత పాంచరాత్రాగం ప్రకారం మాంగళ్య పూజను నిర్వర్తిస్తారు. సమస్త సద్గుణాలు ఎక్కడ ఉన్నాయంటే అమ్మలో కనపడతాయి. అందుకనే ఇట్టి గుణవంతురాలు ఎలర్మేల్మంగ అనే సంకీర్తనలో ఎలాంటి సద్గుణాలు ఉండాలి అనేటటువంటి భావన వచ్చినప్పుడు పరోపకార పరాయణత అమ్మవారిలో ఉండనే ఉన్నది. జగదాచార్యులు భగవద్ రామానుజులు చెప్పారు పురుషకారత్వం నిర్వర్తిస్తుంది అని. ఎందుకంటే అనుమతిక సేద అసంఖ్యాయ కళ్యాణ గుణగణ పద్మవనాలయం భగవతీం శ్రీం దేవీం నిత్య అనపాయనీయం అన్నారు. అలా ఒకరికి ఇతరులకు ఉపకారం చేసేటటువంటి గుణము అది సద్గుణము. అలాంటి గుణము ఉన్నప్పుడు సమాజ హితం కలిగి 10 మందికి మేలు చేయాలనే భావన కలిగి ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారము చేయాలనే సంకల్పము కలిగి సద్భావనతో సదాచార పరంపరతో ఎవరు వెలుగొందుతారో వారందరినీ అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకనే అలాంటి గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో వారి వెంట వారి ఇంట వారి చెంత అమ్మవారు ఉంటారు. ఇది శ్రావణ మాసం, అమ్మవారికి ఇష్టమైనటువంటి నెల. శ్రావణ మాసం అనగానే శ్రవణ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండేటటువంటి మాసంగా చెబుతారు చాంద్రమానం అనుసరించి. మరి పౌర్ణమి నిండు పున్నమి చాలా విలక్షణంగా ఉంటుంది. చంద్ర సహోదరి అని సమున్నతమైనటువంటి చంద్రబింబం వంటి ముఖారవిందముతో వెలుగొందేటటువంటి అమ్మవారు. ఇన్ని సద్గుణాలు ఈమెలో ఉన్నాయి గనక ఇట్టి గుణవంతురాలు ఈ అలల్మేల్మంగ అనే సంకీర్తన ఎంత వినసొంపుగా ఉంటుందో. మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది. అర్చక స్వామివారు స్వామివారి దగ్గర ఆజ్ఞ తీసుకుని అమ్మవారికి మాంగళ్యధారణ చేస్తూ ఉన్నారు. కళ్యాణ
జలజనాభుడతడు జలజముఖి వినీవు అలమి ఓం దేవాగ్రస్దాయ్యోంద్రమాసం గసవో బీజముపక్రామంతి యోపో విరోహతి వాశ్రంబహు రూపమాలభేద త్వష్టా వై రూపానామీశే రూపానామీశే సోస్మిన్ పశూన్ వీర్యం గచ్చతి నాస్మాత్ పశవో బీజముపక్రామంతి ఆర్తింబా ఏతే నియంతి ఏషాన్ దీక్షితానాం అగ్నిరుద్వాయతి యదాహ వనీయ ఉద్వాయేత్
యజ్ఞం మన్సేత్ విచ్ఛిందాత్ భ్రాతృవ్యమస్మై జనయేత్ యదావనీయ ఉద్వాయేత్ ఆగ్నిధ్రాదుద్ధరేత్ యదాగ్నిధ్ర ఉద్వాయేత్ గార్హపత్యాదుద్ధరేత్ యద్గార్హపత్య ఉద్వాయేత్ అత ఏవ పునర్మన్సేత్ అత్ర వావస నిలయతే యత్ర ఖలు వై నిలీనముత్తమం పశ్యంతి తదేనమిచ్ఛంతి తస్మాద్దారో రుద్వాయేత్ తస్యారణీ కుర్యాత్ కృముఖమపి కుర్యాత్ ఏషా వా అగ్నే ప్రియాదనుః యత్కృముఖః ప్రియైవైనం తనువా సమర్థయతి గార్హవత్యం మన్సతి గార్హవత్యో వా అగ్నేర్యోనిః వామేవైనం యోనేర్జనయతి నాస్మై భ్రాతృవ్యం జనయతి యస్య సోమముపదశ్యేత్ సువర్ణకం హిరణ్యం ద్వేధా విచ్ఛిద్య జీషేణ్యదాధూనుయాత్ విహూయాదన్యత్ సోమమేవాభిషుణోతి సోమంజుహోతి సోమస్య వా అభిషూయమానస్య ప్రియాతనూరుదక్రామత్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యత్సువర్ణకం హిరణ్యం కుర్వంతి ప్రియైవైనం తనువా సమర్థయంతి యస్యాక్రీతకం సోమముపహరేయుః క్రీణీయాదేవ సైవ తదప్రాయశ్చిత్తిః యస్య క్రీతమవహరేయుః ఆదారాగశ్చ ఫాల్గుణాని చాభిషుణుయాత్ గాయత్రీ యగం సోమమాహరత్ తస్య యోగం సోపరాపతత్ ఆధారాభవన్ ఇంద్రో వృత్రమహన్ తస్య వల్క పరాపతత్ తాని ఫాల్గుణాన్యభవన్ వసవో వై ఫాల్గుణాని వసవ సోమో రాజా యదాదారాగశ్చ ఫాల్గుణాని చాభిషుణోతి సోమమేవ రాజానమభిషుణోతి సుతేన ప్రాతస్తవనే శ్రీణీయాత్ తద్ధా మధ్యందినే నీతమిశ్రేణ తృతీయసవనే అగ్నిష్టోమస్వమస్యాద్రసంతరసామర్త్విజోవృతాస్యో ఏనయ్యాజేయో ఏకాంగాన్ దక్షిణాన్ దద్యాత్తేభ్యేవ పునఃస్వామం గ్రీణీయాత్ యజ్ఞేనైవ తద్యజ్ఞమిచ్చతి సైవ తదప్రాయశ్చిత్తిః సర్వాభ్యో వా ఏష దేవతాభ్యః సర్వేభ్యః పృష్టేభ్య ఆత్మానమాగురుదే యత్సత్రాయ గురుదే ఏతావాన్ ఖలు వై పురుషః యావదస్య విత్తం సర్వవేదసేన యజేత సర్వపృష్టోసు సోమస్యాత్ సర్వాభ్య ఏవ దేవతాభ్యః సర్వేభ్యః పృష్టేభ్య ఆత్మానన్నిష్క్రీణీతే పూర్ణాహుతిమత్తవాన్ జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణువత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా పెళ్ళి
సిగ్గువడి పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పెడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమర.